అస్సలాలకు నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్ లో లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాడు ఈనూర్. సో ఫ్రెండ్స్, మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కంప్లీట్ సేల్ వీడియో అన్నమాట. సో థంబ్నైల్ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది నేను ఏం సేల్ చేయాలనుకుంటున్నాను. సో నా దగ్గర హోమ్ బ్రీడ్ కిటన్ ఉందన్నమాట. టోటల్గా 3 kittens పుట్టాయి మా మిన్నుకి. సో దానికోసం డీటెయిల్డ్గా చెప్తాను మీకు వీడియోలోని. సో ఎవరికైతే కిటన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో చివరిదాకా ఈ వీడియోని చూడండి. సో ఐ థింక్ నేను ఈ వీడియోలో ప్రైస్ కూడా రివీల్ చేసేస్తాను, ఎంతకి ఇవ్వాలనుకుంటున్నాను అన్నది. ఇది నా హోమ్ బ్రీడ్. సో అందుకే నేను ఐ థింక్ మీ అందరికీ అంటే మిన్ను హిస్టరీ కానీ ఎలాగా ఎటువంటి ఫుడ్ పెడుతున్నా ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. సో అందుకే నేను తీసుకొచ్చాను అనమాట. సో ఎందుకంటే నా దగ్గర చాలా అంటే ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. సో ఇంకా ఎక్కువ కాకుండా సేల్ చేసేస్తున్నాను కిటన్ని. సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ రావడానికి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే తప్పకుండా మీకు నేను ఏం వీడియో పెట్టినా సరే లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలాగే చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంక లేట్ చేయకుండా లెట్స్ వాచ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇవే నా దగ్గర ఉన్న పర్షియన్ క్యాట్స్ అనమాట. ఇది అడల్ట్ ఫీమేల్, ఇది దాని బేబీ కిటన్ అనమాట. సో ఫ్రెండ్స్, ముందు మా చూడండి ఎంత చాలా నాటి బాగా ఆడుతుంది ఇది. సో ముందు దీనికోసం చెప్తాను మీకు. సో దీని పేరు మిన్ను. ఎవరైతే ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తారో మిన్ను వీడియో పోస్ట్ చేయమని కూడా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అది ఎలాగుంది అన్న దాని అప్డేట్ ఏంటి అని చెప్పి. సో చాలా క్యూట్, చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇది ఎంత అంటే అంత బ్యూటీ క్యూటీ ఇది. సో ఇది ట్రిపుల్ ఫర్, ఇది చూడండి ఎంత ఫర్ ఉందో దీనికి. సో దీని టెయిల్ చూసినా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దీని బేబీ వీడియోస్ ఉన్నాయన్నమాట, ఎలా లిటర్ ట్రై ఏం శాండ్ వాడుతున్నాను, ఫుడ్ ఏం వాడుతున్నాను అన్నది. సో ప్రజెంట్ దీనికి దగ్గరగా 1.5 ఇయర్ ఆఫ్ ఏజ్ దీనికి. సో చాలాసార్లు హీట్ వచ్చింది కానీ నేను ఎప్పుడూ స్టార్ట్ చేయించలేదు. ఫైనల్గా 3 టైమ్స్ తర్వాత వదిలేసి 4th టైం స్టార్ట్ చేయించాను. స్టార్ట్ చేయించింది మేల్ వైట్ మేల్ విత్ బ్లూ ఐస్ అనమాట. సో దీని బ్రీడ్ కోసం కొంచెం చెప్తాను. ఇది సెమీ డాల్ ఫేస్ అంటారు దీన్ని. సో ఇది కంప్లీట్ డాల్ ఫేస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో ఎక్స్ట్రీమ్ పంచ్ ఉంటుంది, పంచ్ ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వెరైటీస్ ఉంటాయన్నమాట. సో అది మీరు ఎక్స్ట్రీమ్ పంచ్ కానీ తీసుకుంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఐస్ డైలీ క్లీన్ చేయడం, నోస్ క్లీన్ చేయడం, మౌత్ దగ్గర క్లీన్ చేయడం, ఇదంతా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది సెమీ డాలర్ ద బెస్ట్ అనమాట. అసలు చాలా బ్యూటిఫుల్, చాలా క్యూట్. మనం అప్పుడప్పుడు అలా మెయింటైన్ చేసుకుంటే వీక్లీ మంత్స్ అలా క్లీన్ చేసుకుంటుంటే సరిపోతుంది చక్కగాను. మన ఇయర్స్ కానీ ఏదన్నా వీక్లీ మంత్స్ క్లీన్ చేసుకొని ఇయర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇదంతా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదు కొత్తగా వచ్చారో వీడియోని కంప్లీట్ డిస్క్రిప్షన్లో పెడతాను. క్యాట్కి దీని మిన్నుకు సంబంధించిన వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. సో ఫ్రెండ్స్, దీనికి 1.5 ఇయర్ ఏజ్. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం ఫుడ్ తింటుంది, మియా ఫుడ్ తింటుంది అనమాట. ఇది అడల్ట్ మియా ఫుడ్ తింటుంది, యాంటీ హెయిర్ ఫాల్ అండ్ దాని తర్వాత హెయిర్ గ్రోత్కి. స్టార్టింగ్ నేను హెయిర్ గ్రోత్కి వాడాను, చాలా బ్యూటిఫుల్ గ్రోత్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ యాంటీ హెయిర్ ఫాల్ వాడాను, ఎందుకంటే నార్మల్గా క్యాట్స్ కన్నాక హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అది తగ్గడానికి యాంటీ హెయిర్ ఫాల్ వాడాను. సో దీనికి లిటర్ ట్రైన్డ్
దాని తర్వాత మా మాట వింటుంది. నేను ఎక్కడ ఏం చిన్న నేను పిలిచి నైట్ ఏం చేస్తుందంటే మ్యాడ్ ఎక్కేస్తుందని వెళ్ళిపోయి. సో ఎక్కువగా మ్యాడ్ మీదే ఉంటుంది, మాకు ఎటువంటి టెన్షన్ లేదు. మ్యాడ్ మీద వెళ్ళిపోయినా ఏమీ అవ్వదు. నేను నైట్ 10:30-11 o'clock మీ పడుకునే ముందు జస్ట్ బయటికి వెళ్ళి వరండాలు నేను క్యాక్ చేస్తే చాలు, సౌండ్ చేస్తే పుచ్చుకు పుచ్చుకని పరిగెట్టుకు వచ్చేస్తుంది. పైనుంచి గంట సౌండ్ వినిపించేస్తుంది మాకు. సో పరిగెట్టుకు వచ్చేసి పద ఇంట్లోకి పద టైం అయిపోయింది పద అని అంటే లోపలికి వచ్చేస్తుంది టక్ అని. లోపలికి వచ్చేసి ఇంకా మళ్ళీ ఫుడ్ వాటర్ ఇదంతాను. సో రిలాక్స్ అయిపోతుంది. ఎక్కువగా బయట కూడా వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఫ్రీ మూమెంట్ దీన్ని కట్టేసి ఉంచాం, అస్సలు కట్టేసి ఉంచాం. దీన్ని వదిలేసి ఉంచుతాము. ఎప్పుడు వదిలేసి ఉంటుంది 24 hours. ఎక్కడికి వెళ్దు, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, ఇలాగనమాట. సో ఇది మిన్ను చరిత్ర. మిన్ను టోటల్గా 3 kittens పెట్టింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. ఆ 3లో ఒకటి వైట్ పెట్టింది విత్ బ్లూ ఐస్. అది ఎవరైతే స్టడ్ చేశారో, అంటే స్టడ్కి ఇచ్చాం కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట. మిగతా రెండులో అదొకటి సేమ్ మిన్ను లాగా వచ్చింది. అది డ్యూ టు సమ్ రీజన్ నేను చూసుకోలేదు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా చేశాను కానీ ఆ సర్వే అవ్వలేదు. సో థర్డ్ది ఇది. ఇది ఏంటంటే రెండు కలిపి వచ్చిన కలర్, ది లైట్ అనమాట. బ్యూటిఫుల్ కలర్ ఇది. సో లైట్ క్రీమ్ ప్లస్ కిందన పంజాస్ అన్నీ వైట్ వస్తాయి. సో చాలా క్యూట్గా ఉంటుంది ఇది, చాలా క్యూటెస్ట్. ఎంత ప్లేఫుల్ అంటే అంత ప్లేఫుల్. ఇది ఫీమేల్, 2 months ఆఫ్ ఏజ్. కరెక్ట్గా చెప్పాలంటే 2 months 10 days అనమాట. సో 70 days దీనికి ఇప్పుడు. సో మా పాపతో కానీ ఎవరిది అందరు మా ఇంట్లో అందరితో చాలా చక్కగా ఆడుతుంది. దాని ప్లే ఎలాగ ఉన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఎవరైతే తీసుకుంటారో చాలా ప్లేఫుల్ బ్యూటిఫుల్ అనమాట. అబద్ధది మింగి రావు రావు మే బోలింగ్ ఫస్టే. సో అట్ ప్రెసెంట్ కిట్టెన్ ఫుడ్ తింటుంది. నిచ్చే ఆదరకో అప్ప, నిచ్చే ఆదరకో, నిచ్చే నిచ్చే నిచ్చే. సో ప్రెసెంట్ కిట్టెన్ ఫుడ్ తింటుంది. మీయావుది మదర్ ఫీడ్ అయితే వదిలేసింది. అప్పుడప్పుడు ఎప్పుడో తాగాలనిపించినప్పుడు మదర్కి దానికి ఒకసారి కేజీలో పెట్టి లాక్ చేస్తే అప్పుడు తాగుతుంది అనమాట. తాగుతూ అలా పడుకుని పోతుంది. సో ఫీమేల్ ఇది 70 days. లిటర్ ట్రైన్ ప్రాబ్లం ఏం లేదు. అది శాండ్ ఒకసారి చూపించేస్తే చాలు మనం, ఆ శాండ్లోనే వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 90% ట్రైన్డ్ అయిపోయింది అది. సో అప్పుడప్పుడు కొంచెం బయట వెళ్తుంది కానీ ఆల్రెడీ దానికి నేను సెటప్ చేశాను వద్దని. సో కొంచెం దాన్ని మందలిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఫుల్లీ 90% అంటే ఇంకొంచెం 1 month అయితే ఫుల్ ట్రైన్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు అందులోని. సో లిటర్ శాండ్ పెట్టేసి దానికి ఫుడ్ వాటర్ శాండ్ పక్కన పెట్టేస్తే చాలు. ఆ శాండ్ కొంచెం ట్రే హైట్. ఎవరైతే తీసుకుంటారో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వ్యాక్సినేషన్ అయితే చేయించుకోవాలి. నేను దీనికైతే వ్యాక్సినేషన్ చేయించాను, దానికైతే ఇంకా వ్యాక్సినేషన్ చేయించలేదు. సో వ్యాక్సినేషన్స్ మీరు చేయించుకోవచ్చు. సో డాక్టర్ వెట్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి దీని ప్లేయింగ్ వీడియోస్ చూద్దాం కొంచెం, ఎలా ఆడుతుంది ఏంటా అన్నది. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది ఎంత చక్కగా ఆడుకుంటుందని. మీరు ఎవరికైనా మీ ఇంట్లో ఒక మంచి పెట్ కావాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నటువంటి మీ కాళ్ళల్లో తిరగాలి. సో నీట్ అండ్ క్లీన్. దాని తర్వాత ఏంటంటే క్యాట్స్ కన్నా నీట్ ఇంకేది లేదు. పెట్ చాలా నీట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ఈజీ టు క్యారీ ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారు. మేమైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే దాన్ని బాస్కెట్లో వేసుకొని ఇంటి ఊరు వెళ్ళిపోతాం. మిన్నుని ఇక్కడ వద్దలాం వైజాగ్లో ఎప్పుడును. సో బాస్కెట్లో వేసుకొని ఊరు వెళ్ళిపోతాము, ఏ ట్రైన్ అయినా సరే, ఏ కార్ అయినా సరే, ఎలాగైనా సరే. సో మళ్ళీ తీసుకొచ్చేసాము. సో మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి. మీతో తోడుకునే రావురే డ్యాన్స్ ఎదుగు, మా పాప ఇలాగే ఆడుతుంది దీంతో. సో చాలా క్యూట్, దాంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దాని పేరు మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. మేమైతే క్యాండీ అని పెట్టాము. సో మీకు కూడా ఏమైనా కొత్త పేరు కావాలంటే తీసుకున్న తర్వాత మీరు కూడా పేరు పెట్టుకోవచ్చు. ద క్యూటెస్ట్ ఫ్లఫీయెస్ట్ క్యాండీ మీకు ఒకసారి చూపిస్తా. ఏక్ బార్ మిన్ను పగళ్ళు, ఏక్ బార్ మిన్ను పగళ్ళు నైరే దిఖాయింగరే ఏక్ బార్ పగళ్ళు మిన్ను పగళ్ళు మిన్ను మిన్ను కూడా హ్యాండిల్ చేస్తుంది హప్ప, ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి దీని కూడా 3x వచ్చింది. ఎంత మంచి ఫర్ వచ్చింది చూడండి చూడండి. సో ఇది ఓన్లీ 70 days. దీని టైల్ చూడండి ఒకసారి, టైల్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో టైల్. సో బ్యూటీ అదిగోండి. దీని హెయిర్ చూడండి. సో చాలా క్యూట్, చాలా క్యూటెస్ట్. సో కిందకు వెళ్తే మీకు తెలుస్తుంది ఇంకా
సో చాలా బ్యూటిఫుల్ కిటన్ అనమాట. సో ఎవరికైతే కావాలో తప్పకుండా వాట్సాప్ చేయండి ప్లీజ్. దయచేసి ఎవరైతే సీరియస్ బయ్యర్స్ ఉన్నారో మీరు ముందు కావాలంటే కాల్ చేయండి, కాల్ అవ్వకపోతే వాట్సాప్లో పిన్ చేసేసేయండి. సో దట్ నేను ట్రాన్స్పోర్ట్ అయితే దగ్గరలో ఎక్కడికైతే ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సపరేట్గా పే చేసుకోవాలి. నేను ప్రైస్ కూడా ఎండ దాకా చూడండి, నేను తప్పకుండా ప్రైస్ రివీల్ చేసి చెప్పేస్తాను దీని ప్రైస్ ఎంత దాకా అనుకుంటున్నాను ఏంటా అన్నది. సో దట్ ఇప్పుడు దీని ప్లేయింగ్ వీడియోస్ చూద్దాము ఎంత చక్కగా ఆడుతుందో ఏంటి అన్నది. లెట్స్ వాచ్. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుతుందో చూడండి. సో మిన్నుకి రిలాక్స్ అవుతుంది మిన్ను. సో ఇది మాత్రం చూడండి ఎంత చక్కగా ఆడుతుందో, అదిగో మా పాప ఆడిస్తుంది. సో ఎందుకంటే వీడియోస్ పెట్టాను మీకు కూడా, సో దట్ మీకు తెలుస్తుంది ఎంత చక్కగా ఆడుతుందో అన్నది. సో అసలు చూడక్కర్లేదు, మా రెండో అయితే జంపింగ్లే అనమాట, శుభ్రంగా జంపింగ్లు చేసుకొని ఒకసారి అయితే అసలు శమించదు, అలా జంప్ చేసుకొని ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్, చాలా క్యూట్. సో ఎవరికైతే కావాలో తప్పకుండా వాట్సాప్లో పింగ్ చేయండి. అదిగో మిన్ను, మిన్ను కూడా ఇప్పుడు మొదలుపెట్టింది ఆట. సో మిన్ను కూడా ఆడుతుంది. అదిగోండి రెండు, అదిగోండి అదిగోండి చూసారా. సో ఎంత చక్కగా ఆడుతుంది చూడండి. సో అది మదర్, ఇది డాటర్ అనమాట. సో దీనికే ఇప్పుడు నేను సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా పిన్ చేయండి, రేట్ అయితే చెప్పేస్తున్నాను. సో ఫ్రెండ్స్ దీని ప్రైజ్ ఏమిచ్చి నేను 6000గా ఫిక్స్ చేసేసాను. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే తప్పకుండా కాల్ చేయండి. మళ్ళీ బ్రో నెగోషియేషన్ అది ఇది అని చెప్పద్దు, ఎందుకంటే మీరు మార్కెట్లో కనుక్కోండి. మీరు కూడా షాప్స్కి తిరిగితే మీకు తెలుస్తుంది నేను జెన్యున్ ప్రైస్ చెప్పానా లేదా ఏదో ఎక్కువ చెప్పేశానా అన్నది. ఇది నా హోమ్ బ్రీడ్, అది నేను ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ విత్ మల్టీవిటమిన్స్, ఎక్ మినిట్, మల్టీవిటమిన్స్ అన్నీ వాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే దీన్ని ట్రైన్ చేసింది నేను. సో దీనికి మల్టీవిటమిన్ ఒక క్యాట్కి సంబంధించింది వస్తుంది, అది కూడా ఇస్తున్నా. ముందు తినేది కాదు కానీ అలవాటు చేసేసాను ఇప్పుడు. సో లివర్ టానిక్ అయినా సరే ఇదైనా సరే అన్నీ అలవాటు చేశాను. ఎందుకంటే ఎవరైతే ఇన్ కేస్ తీసుకున్నా, ఇన్ కేస్ నాకు సేల్ అవ్వకపోయినా సరే నేను హ్యాపీగా పనిచేసుకుంటాను, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా చిన్న చిన్న డిసీజెస్ వస్తే అది మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి ఆ స్మెల్లింగ్ కానీ ఆ ఇవి కానీ అలవాటు చేయాలని చెప్పి నేను దానికి ఈ టానిక్స్ మల్టీవిటమిన్స్ అన్నీ అలవాటు చేసేసా. సో నార్మల్ వాటర్లో కలిపినా తాగేస్తుంది, దాని తర్వాత స్పెషల్గా మీరు ఫుడ్లో కలిపేసినా తాగేస్తుంది. ఎగ్ కూడా పెడుతున్నా, మీట్ కూడా చికెన్ కూడా పెడుతున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి. సో హ్యాపీగా రెండు చక్కగా తింటున్నాయన్నమాట, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో మీరు అలా ట్రాక్ చేస్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే అది పిల్లలకు పిల్లి యొక్క తత్వం అనమాట. సో క్యాట్స్ అలాగే ఆడతాయి. సో పట్టుకుంటే అలా లాగుతుంటే చూడండి అలాగే వెళ్ళిపోయి వదలట్లేదు, అది పంజా వదలట్లేదు అసలు. ఎంత చక్కగా చూడండి, దీన్ని ఒక్క స్క్రీన్లో క్యామ్ ఇలా పెట్టేసా సో దట్ మీకు చాలా మంచిగా కూల్గా నాకు తెలిసి బాగా అనిపిస్తుంది ఏమో. సో ఫ్రెండ్స్ చెప్పేశాగా 6000, ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్. లేదు అన్న మేము వచ్చి లైవ్లో చూసి తీసుకుంటామంటే లైవ్లో వచ్చి చూసి తీసుకోవచ్చు. కరోనా. సో మేము లైవ్లో చూసి తీసుకున్నామన్నా ప్రాబ్లం ఏం లేదు, మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా చేసేస్తాను. ఏదైతే ప్రైవేట్ బస్సెస్ ఎక్కడి దాకా వెళ్తాయో ఆ బాస్కెట్ ఉంటుంది, బాస్కెట్కి ప్రైస్ కూడా మీరే పే చేసుకోవాలి. చిన్నదే ఉంటుంది, పెద్ద బాస్కెట్ ఉంటుంది, చిన్న బాస్కెట్ ఉంటుంది. మాకు హోల్సేల్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంటాను. సో ఆ బాస్కెట్ చూడండి మిన్ను ఇప్పుడు జంప్ చేస్తుంది. 1, 2 అలా అప్ప జంప్ కరిది చూడండి మిన్ను అలా చూడండి. సో అదిగో చూసారా. సో ఆ బాస్కెట్ ఉంటుంది, సో ఆ బాస్కెట్లో పెట్టి చక్కగా మీకు పంపిస్తాను, గైడెన్స్ ఇస్తాను ఏ ఫుడ్ ఫీడ్ చేయాలి, వాటర్ ఎలా ఫీడ్ చేయాలి, దానికి ఏ బౌల్స్లో పెట్టుకుంటే మంచిది, లిటర్ స్టాండ్ ఏది వాడుకోవాలి, ఏది వాడుతున్నాను అన్నది అన్ని డీటెయిల్స్ చెప్తా కంప్లీట్గా, ఫుల్లీ హైజీనిక్. దాని తర్వాత యాక్టివ్ కిటన్ అనమాట, మీరు చూస్తున్నారా ఏ కిటనైనా మీకు తెలిసిపోతుంది ఎంత చక్కగా ఆడుతుందన్న, దాన్ని బట్టి దాని యాక్టివిటీ అంతా తెలిసిపోతుంది. హ్యాపీగా మీతో కూడా ఇలాగే ఆడుతుంది, దానికి టాయ్స్ ఉంటాయి, ఆ టాయ్స్ ఉంటాయి చాలా అప్ప కీచన్ ఒక బిడ్డ అలా టాయ్స్ ఉంటాయి. సో టాయ్స్ ఉంటే చాలన్నమాట, హ్యాపీగా ప్లేఫుల్ ప్లే అయిపోతుంది ఇప్పుడు.
ప్రజెంట్ నేను గ్రేవీ కూడా అలవాటు చేశాను. గ్రేవీ కూడా పెట్టచ్చు, చికెన్ గ్రేవీ అది కూడా తింటుంది. గ్రేవీలో మల్టీవిటమిన్స్ ఇవన్నీ పెట్టి వాడుతున్నా. దాని తర్వాత ఎగ్ ఇస్తున్నాను, సో మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఎగ్ దాని డైట్లో ఉంటే ప్రోటీన్ బాగుంటుందని ఎగ్ ఇస్తున్నా. దాని తర్వాత చికెన్ ఇస్తున్నా మొదలు పెట్టా. సో హ్యాపీగా అన్నీ తీసుకుంటుంది, సో కూల్గా. దీని ప్రైస్ మరొకసారి చెప్తున్నా, సో 6000. నా కాంటాక్ట్ నెంబర్ 9160582009, స్క్రీన్ మీదకి వచ్చింది ఇప్పుడు. సో ఎవరికైతే కావాలో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి, నాకు పింగ్ చేయండి, సో దట్ మీకు ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఇచ్చేస్తాను, డైరెక్ట్గా వచ్చినా వచ్చేస్తాను. నెగోషియేషన్ మాత్రం దయచేసి చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రీజనబుల్ చేశాను. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మరి అంటే చాలా దగ్గర పిల్లలు ఉంటాయి, అన్న మా ఊళ్ళో 4కి ఇచ్చేస్తున్నారు, 3కి ఇచ్చేస్తున్నారు అంటే మరి దయచేసి అలా చెప్పద్దు. కానీ మీకు కావాలంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అక్కడ, ఎందుకంటే నా క్వాలిటీకి నా ఫుడ్కి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అన్నది రీజనబుల్ ప్రైస్ పెట్టాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు క్యాట్ తిరిగినప్పుడు క్యాట్ కొనాలి అనుకున్నప్పుడు నాకు కూడా బడ్జెట్ అడ్డొచ్చే, సో చాలా తిరిగి ఆలోచించి కొనుక్కున్నాను నేను దాన్ని. సో నేను కూడా దీన్ని చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టా, 6000. సో దట్ మీకు కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది నా హోమ్ బ్రీడ్ ఇది, అందుకే అనమాట. సో ఆ ప్రైస్ పెట్టాను నేను, చాలా తక్కువ ప్రైస్ ఇది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చాలు అన్నీ చేయండి అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైతే లక్కీగా క్యాండీని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ తీసుకొచ్చి హ్యాపీగా పేరు పెట్టుకుని అలవాటు చేసుకోవచ్చు. క్యాండీ ఈజ్ రెడీ టు గో ఇన్ టు హర్ న్యూ హౌస్ అనమాట. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాడు నూర్. సో ఫ్రెండ్స్ మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాడు నూర్. మరొకసారి నా కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నా, 9160582009. ఎవరికైతే కావాలో తప్పకుండా వాట్సాప్లో పింగ్ చేయండి, నాకు షూర్గా మీకు రిప్లై కొడతాను. సో కావాలనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేస్తే, కాల్ చాలా తక్కువ కనెక్ట్ అవుతుంది, ఓన్లీ ఈవినింగ్స్ కనెక్ట్ అవుతుంది. సో అందుకే వాట్సాప్లో పెట్టేసేయండి, సో దట్ చాలా ఈజీగా ఉంటుంది రిప్లైకి కానీ దేనికి కానీ మీరు కన్ఫర్మ్గా తీసుకుంటారంటే అది మా పాప నాతో ఆడుతుంది ఇప్పుడు. సో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొచ్చే ఉంటా. ఎప్పుడైతే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా మీ అందరితో సైన్ అప్ తీసుకుంటూ